రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం బకాయిలపై తెలుగుదేశం పార్టీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కోనరాజు పర్వ గ్రామంలో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యం బకాయిలపై రైతన్న కన్నీళ్లు పెడుతున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రోజులు గడుస్తున్నా ధాన్యం బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతుల్లో అసహనం పెరిగిపోతుంది. గత కొన్ని రోజులుగా ధాన్యం బకాయిలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం వలన రైతులు మండిపడుతున్నారు. పేద రైతులు కౌలు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ మండలంలో 14 కోట్లు రావాలి. సగం పొలం వీడు వదిలేడు. ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే ఊరికి 7 కోట్లు రావాలి, మండలానికి రావాలి. అది సమానం చెప్పాను అండి. బుల్ తింటే ఏమవుతుందా? బుల్ మట్టి పడింది మొత్తం కూడా వచ్చేస్తుంది.